అందరికీ నమస్కారం. ఏంటిది ఫిదబిత్తిరి సత్యయ్య, ఫేదరాయిన్ లెక్కున్నాను, నిజంగానే ఫేదరాయిన్ నేను. ఇగో ఫొక్కలు పడ్డ అంగీ, ఇది నాగబాబు సార్ వేసుకొచ్చిన అంగీ. ఇది సిరీస్లో మీరే వేసుకోరు కదా, అందుకే నేను ఇన్స్పైర్ అయ్యాం ఆయన సార్ మిమ్మల్ని చూసి. కానీ కొంచెము టోఫీ గీఫీ పెట్టి ఒకటి ఇట్లా అదేస్తారు సార్, కోట్ వేస్తారు కదా, పక్కఫంటి చూస్తే ఫొర్ఫైల్లా ఫొర్ఫాట్న మోడీ సార్ లెక్కనే కొడుతుంది. మొన్న మొన్న కళ్యాణ్ బాబు మన మా అబ్బాయి పెళ్ళికి వెళ్ళాం ఇట్లీ, ఎవరో ఒక అంటే వేరే మా ఉపాసన వాళ్ళ అసిస్టెంట్ ఒక అమ్మాయి అండి, హిందీ అమ్మాయి, ఆయన ఎవరన్నా మా మొడిలాగా ఉన్నారంట. నేను మొడిలాగా ఉండడం గడ్డంతో అలా పడేది కరెక్ట్గా అన్నారు. మోడీ సార్తో దోస్తాన్ చేసినాక కొంచెం పెద్ద ఆయన ఆయన అంటే మిమ్మల్ని ఎక్కువ పోలీసు అట్లా చూస్తుంటాం కదా సార్, ఎక్కువ తుఫాకి పట్టుకొని ఇప్పుడు ఇంట్లో ఫరువ అనేట కలా ఫరువ బాగుంది, ఇక మంచి క్యారెక్టర్ చేసింది. అదే సార్ చూడంగానే చూడంగానే అనిపించింది చాలా సీరియస్లా, ఇంకా స్విమ్ ఉన్నారు అందులో. అవును ఇప్పుడు కొంచెం లావ్ అయ్యాను కొంచెం దాంట్లో స్విమ్ గారు ఉన్నాను. అవును అంటే అక్కడిక్కడ పరిచారానికి తిరిగి దొడ్డుగా అంతే క్యాంపెయిన్కి వెళ్ళి అసలు డైట్ మీద ఎక్సర్సైజ్ ఆడిరా కోఫిన్ బియ్యము. ఒక అక్క వాళ్ళ ఇంట్లో వండి పెట్టింది, ఒక అన్న ప్రేమ పెడతాడు, ఇంకో కూర నీకోసం మేక కూర చాలా కామన్ అవన్నీ, స్వీట్లు అంటే అదంటే ఇదంటే సంతోషంగా తిని అట్లా అయ్యిండ్రు. ఇప్పుడు నిమ్మలమైంది కదా సార్ జర, అంటే సిరీస్ కూడా ఇప్పుడు మేడం ఇప్పుడు అంటే చిరంజీవి సార్ బిడ్డే ఆల్రెడీ మీ బిడ్డే అయితే ఒకటి పెట్టింది పింక్ ఎలిఫెంట్ అని. మళ్ళీ ఇది బాస్కు కదా సార్, ఇది గోల్డ్ గోల్డ్ బాస్కు గోల్డ్ బాస్కు బాస్కు అంటే ఏదైనా ఎవరైనా గోల్డ్ బాస్కులో పెట్టుకుంటారు కానీ బాస్కే గోల్డ్ ఇది, అవును బంగారు పెట్టే బంగారు పెట్టెలో బంగారం కాదు. మేడం మంచిగా పెట్టింది సుష్మిత మేడం. అయితే మీరు వాళ్ళు పైసలు పెడుతురని మీరు యాస్క్యం చేస్తురా, మీరు చేస్తురని వాళ్ళు పైసలు పెడుతురా? నాకు సంబంధం లేదు మా అని పాప వాళ్ళ చాలా అదంటే తను ఇటువైపు ఎప్పుడో చూసుండాలి మా యాక్చువల్ మా అని పాప అంటే మా సుస్మిత. కానీ ఏదో కొంచెం జీవితంలో పెళ్ళైన తర్వాత బోల్డ్ని బాధ్యతలు ఉంటాయి, పిల్లల్ని పెంచాలి. సో పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత నో తను షీ స్టార్టెడ్ చేసింగ్ అవర్ డ్రీమ్, ఓకే నేను మంచి ప్రొడ్యూసర్ అవ్వాలనే ఆలోచన నాకు నచ్చింది. ఎందుకంటే పెళ్ళైన వెంటనే రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసుకొని మళ్ళీ తన ఏదైతే తను అనుకుందో ఒక నిర్మాతగా పేరు తెచ్చుకోవాలి, బాగా చేయాలి, మంచి మంచి అంటే ప్రతి వాళ్ళకు ఒక వాళ్ళదంటూ ఒక మంచి ఐడియా ఉంటుంది, దానికి మనం కరెక్ట్ వాతావరణం క్రియేట్ చేయాలి. సో చిరంజీవి గారు కూడా మంచి అట్మాస్ఫియర్ ఇచ్చారు మానికి, తను షీఈస్ సక్సెస్ఫుల్గా నిర్మాత రాణిస్తుంది. నిజమే సార్, అంటే పెద్ద పెద్ద పిల్లలంతా ఇప్పుడు ఏం చేయకుండా కూడా కాలు మీద కాలు వేసుకొని మంచిగా కూసుకోవచ్చు, కానీ ఏదన్నా చేయాలనే కష వచ్చిందంటే వాళ్ళు నిజంగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నట్టే మీరు డెఫినెట్గా చేయాలి. అరే ఇంత తిఫల పడుతురు కదా కూసుకొని తినేటంత ఉన్నది, అయినా కూడా వాళ్ళు చెంట తీస్తుండ్రు మన వంతు సాయం అన్నట్టు మీరు కూడా వచ్చి చేసిండ్రు. అంత బిర్జీలు ఉన్నా కూడా ఓ రచ్చ రచ్చ దుమ్ముల తిరిగిండ్రు, అసలు ఫొక్కీలు ఫొక్కీలు అయింది ఏఫీ అంతా. ఏంటిది ఫొక్కీలు అంటే? ఫొక్కీలు అంటే దుమ్ములు వేసిపోయింది తిరిగి తిరిగి. ఫొక్కీలు అంటే తిరుగుతుంటే భూమి కదిలిపోతుంది అన్న. ఓకే ఓకే అదిరిందంట, ఫొక్కీలు చేసిర్రు మొత్తం తిరిగి తిరిగి. మంచిగా అనిపించింది సార్ మీరు ఎంకరేజ్మెంట్. ఈ ఫరువ్ అనేది జీ ఫైవ్లో చూస్తూనే ఉన్నారు మస్తు మంది, కామెంటింగ్లు పెడుతున్నారు అరే ఏమన్నా సూట్ అయినరా సారు, ఏమన్నా సూట్ అయినరా అంటాను అంటుంటారు. అంటే సూట్ అయ్యేటట్టు ఈయన ఈయన పేరు ఏంటిది నాయుడు ఉన్నాడు కదా సిద్ధార్థ నాయుడా, ముందు సెలస్కెన్ చేసేటప్పుడు మీరు కథ చెప్పినాక ఇన్ని గంటల కథ తిన్నారా మీరు మొత్తం? అంత గంటల కథ వినక్కర్లేదు సతీ గారు, మనం అతను కంటెంట్ ఏంటి క్యారెక్టరైజేషన్ ఏంటి ఎలా వెళ్తుంది దాని డ్రైవ్ ఎలా ఉంటుంది ఒక అరగంట ముప్పై గంట మ్యాక్సిమం వన్ అవర్లో చెప్పేయచ్చు మా అంటే నేను చాలా ఏళ్ళ నుంచి ఉన్నాను కాబట్టి అసలు ఒక 10 మినిట్స్లోనే అర్థమైపోద్ది కథ ఇట్లా వెళ్తుందని. సో చెప్పగానే నాకు రెగ్యులర్గా చెప్పారు కదా మీరు అన్నారు పోలీసులు ఫాదర్లు చేసి చేసి బోర్ కొట్టింది, ఎవరు ఏమంటే దీంట్లో క్యారెక్టర్ ఉందా అంటాడు వచ్చి ఫాదర్ క్యారెక్టర్ ఏంటో పద అంటాను అలాగే అలవాటు అయిపోయింది. సో ఫస్ట్ టైం అంటే చాలా రేర్గా దొరుకుతాయి ఇలాంటి క్యారెక్టర్స్, కొంచెం ఏదైనా చూపించగలం పెర్ఫార్మెన్స్ చేయగలటానికి ఏదైనా కొంచెం ఛాన్స్ ఉంది అనిపించింది. ఆ క్యారెక్టర్ కూడా కొంచెం ఒక టిపికల్ క్యారెక్టర్ ఇది నాకు నచ్చింది, అందుకని మా అందులో మా అని పాప సినిమా అంటే మాకు
అది మంచి క్యారెక్టర్ ఇచ్చేది. నేను మా పాపకి మేము థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. మంచి క్యారెక్టర్ చూస్తే మీరు డ్రైవ్ అన్నారు కదా, ఈయన అంటే ఇప్పుడు మన ఫేర్ వల్కాలంటే అవస్థ ఉన్నది ఏమైంది అది అవస్థ నరేషన్ అగస్త్య అన్న అగస్త్యన్ ఇన్ను లేదా ఫోన్ పెద్ద అవస్థనే అఫన్ను చూస్తున్నామే మత్తు వదల కా నుంచి కొంచెం నీ మత్తు ఉన్నది ఊతులా మంచిగా చేసినావు. ఇలా చూస్తుంటే సారు ఇట్లా ఎట్లా అనుభవం ఉందా కాలు మార్సు ఇసువంటివన్నీ నెంబర్ ప్లేట్లు అట్లా వేసుకుంటున్నాయి అలాంటివి మంచి అనుభవం మళ్ళా చూస్తుంటే దగ్గుదమ్ము ముందే ఉందా నీకు దగ్గుదమ్ము దగ్గు దమ్ము లైక్ ఏమంటారు సార్ సత్తి గారు ఏదో చెప్తుంటారు బాగా మాకు అంటే నరేష్ అస్తమా అయిపో నువ్వు ఊకే దమ్ము తీస్తుంటారు కదా అదే ఊకే దమ్ము తీస్తుంటారు అంటే డైరెక్ట్ గారు చెప్పిరా మీకే అది వచ్చిందా న్యాచురల్ గా స్క్రిప్ట్ వల్ల వచ్చింది అట్లా ఫ్లో ఏముంటుంది అట్లా అది టానిక్ అటాక్ అది టానిక్ కోసం వచ్చే ప్యానిక్ కానీ ఉల్టా ఫల్తా కాతలు సార్ ఒకటి చేయబోతే ఒకటి అవుతున్నది హనుమంతుని చేయబోతే కోతి అవుతున్నది. మీరు ఇప్పుడు కాంపిటీషన్లో పెద్ద పెద్ద సార్ సీనియర్ సార్తో చేస్తున్నాం ఆల్రెడీగా మన ఫర్నీత కంచరపాలెం మళ్ళీ ఇక్కడ ఫోతరాజుతోని నేను ఎప్పుడు ఫోతరాజే అంట బక్క ఫోతరాజు అన్నట్టు ఫోతరాజు అంటే నాలాగా కుదమట్టంగా ఉండాలి కానీ పెద్ద పేరు పెట్టుకొని బక్కగా ఉన్నది అందుకేనేమో బక్కగా ఉండుట్లో ఏమవుతున్నది అంటే కాలు నడిపించుట్లో ఈజీగా ఉంటుంది కదా నీ నడిపే బండి ఎక్కువ మైలేజ్ ఇస్తుంది ఎక్కువ తక్కువ ఫోటీలు పడతావు కదా నువ్వు కూడా కాలర ఫోటీలో కోతావు కదా కార్ రేస్ ఫార్ములా రేస్ ఓకే దాన్ని ఫార్ములా అంటారా మేము మందు గోళీలు వేసుకుంటాం చూడు అందులోనే ఉంటుంది ఫార్ములా వేరే దాంట్లో తెలియదు మెడికల్కే ఫార్ములా అంటాం మిగతాదంతా కాలరని కూడా ఫార్ములా అంటారా అంటే అందులో మందు గోళీలు వేస్తారా ఏంది పెట్రోల్ అనే మందు వేసి థ్యాంక్ యూ సార్ అంటే అల్కగా ఉంటుంది కదా సార్ అందుకే బండి స్పీడ్గా పోతుంటే ఏం కాదు అన్నట్టు ఇలా ఉంటారు నివేదలాగా ఉంటారు డ్రైవర్స్ అందరూ కూడా రేస్ డ్రైవర్స్ అందరూ చాలా స్లిమ్గా ఉంటారు ఇలా దూరు పట్టాలి అవును కరెక్టే అందులో ఉన్నరా లేరా అన్నట్టు ఉండాలి ఒక హెల్మెటే కనిపిస్తుంది కాళ్ళు టైలర్ మీద ఉంటాయి ఆడ ఎట్లా అనిపిస్తున్నది ఈ డ్రైవింగ్ ఇన్ని గంటల సిరీస్ చేసినావు కదా ఒక దిక్కేమో అన్ని భాషలలో చేస్తున్నావు ఆల్రెడీగా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నావు మళ్ళీ జనాలకు దగ్గర ఉందామంటానా ఇట్లా అవును కాదన్నట్టు చెప్తున్నావు ఇట్లా ఇట్లా అడిగిన క్వశ్చన్ అంతే కదా కొంచెం ముచ్చట పెట్టాలి ఏమనుకుంటారు ఊతు ఇప్పుడు ఇంత మంచి హీరోయిన్ పరువు కాదు కొంచెం ఊతు కరువులో ఉంటారు మాట్లాడదు అంటే ఎంటర్టైన్మెంట్ కోసం అంటారు నేను టూ అనుకోకుండా పెద్ద మనుషుల ముందర మాట్లాడేటివి కావు ఇది జర మీరు వేరే ఆలోచన చేయండి సార్ ఎందుకంటే మీకేమి వినపడలేదు వినపడలేదు చెప్పు పోతరాజు ఊతు కోసం మాట్లాడు ఎప్పుడు అప్పుడు ఎరివేషన్ ఇస్తుండాలి మీరు క్వశ్చన్ ఏంటి మళ్ళీ అడగండి సార్ కథం నేను బిత్తిరి నువ్వు గజబిత్తిరి ఇంత సన్నగా ఉండడానికి కారణం ఏంటిది అంటున్నాను నాకు ట్రాన్స్లేషన్ కావాల్సింది ఏంటి ఫార్ములా అంటున్నది ఫ్లేట్స్ ప్లేట్లెట్స్ దెబ్బతిన్నాయా కొంచెం కంట్రోల్డ్గా తినాలి మనం మూడవసారా ఇది నాలుగోసారా కలుసు అందుకే ఎక్కువ మాట్లాడతలేదు ఇట్లు 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 ఇట్లా ఇక నువ్వు ఎక్కువ మాట్లాడలేవు అనుకో బుజ్జి దగ్గరకు పోతా నేను అవునరా ఫర్నీత మంచిగా బజ్జీ లెక్క కుట్టు మిరపకాయ బజ్జీ లెక్క ఇప్పుడు మిరపకాయ బజ్జీ అయ్యా ఎండిపోయిన మిరపకాయ లెక్క అయిన మంచిదే కదన్న ఇబ్బంది పెట్టిండ డైరెక్ట్ యాక్చువల్లీ ఈ రోల్ కోసం లావ్ అవ్వమన్నారు ఎందుకంటే మీరు చూసారు కదా అది ట్రైలర్ చూసే కదా మాట్లాడుతున్నా అంటే అమ్మాయిని చూసి ఎవరు
అనుమానించకూడదు అనమాట. స్పాయిలర్ స్పాయిలర్ ఇచ్చేస్తున్నారు. ఏం కాదు, గిట్లనే జర్రా ఫ్లేవర్ ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వదు. అదే అందుకనే అంటే ఒక హోమ్లీ అమ్మాయి, మన ఇంటి పక్కన ఉండే అమ్మాయిలు పుష్టిగా బొద్దుగా ఉంటారు కదా తెలుగు అమ్మాయిలు అంటే, సో అలానే ఉండాలని చెప్పి కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేయమని చెప్పారు. కొంచెం లావవాలి. నీకు తగ్గట్టు నీ మొగడు కూడా అనలా, అంటే ఇంకా కాలేదు కానీ మొగడు కూడా ఒట్టిగా రగ్గడిగా మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు తిట్టుడు. అంటే ఆడిషన్లో కూడా తిట్టుమన్నారా? ఆడిషన్ నాకు యాక్చువల్లీ వేరే సీన్ అయింది, బట్ సీన్స్ అవి చదువుకున్నప్పుడు తను ఫస్ట్ టైం కలిసాను, అప్పుడే అన్నాడు అనమాట మీ ఇద్దరి మధ్యలో ప్రేమ ఎలా ఉండాలంటే కొట్టుకొని తిట్టుకొని ఉంటారు కదా అలాంటి టైప్ ఆఫ్ ప్రేమ, ఓ లవ్వీ డవ్వీగా ఉండి అలా ఉండదు, మీ ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉండాలి అని చెప్పాడు. సో ఫస్ట్ టైం స్క్రిప్ట్ రీడ్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అయింది, అప్పుడే ఆయన వచ్చారు, ఆయన పరిచయం లేదు నాకు, ఫస్ట్ టైమే తిట్టామంటే కొంచెం ఇబ్బంది అనిపించింది. బట్ ఆ స్క్రిప్ట్లోని ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకున్న తర్వాత ఇలానే బిహేవ్ చేయాలి అతనితో అని అర్థమైంది. సో కానీ మంచిగా అనిపించింది, ఎవరు వచ్చినా చాలు కానీ ఇటువంటి ఆమె ఫిల్మ్ లేక రావద్దు అనిపించింది. అంత ఆజాత్ లెక్క నువ్వు అంటే గయ 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 ఒల్రుడు, మళ్ళా నువ్వు ఎక్కువసేపు ఉన్నావు అనుకో నువ్వు టూ అంటుంది, అర్థం లేదు ఆగం లేదు టూ. ఏం కాదా ఇట్లా మాట్లాడితే ఏమైతుంది అన్న, అందరు అంటే మగవాళ్ళు మాట్లాడినప్పుడు ఏమన్నారు ఆడవాళ్ళు మాట్లాడలేదు అయితే ఎవరు అడిగేటోళ్ళు లేరు, అయితేనే కొంచెం అయినా కూడా ఏం కాదు. అయినా కూడా ఏమైంది ఇప్పుడు ఆల్రెడీగా మనము 18 ప్లస్ చేస్తాం కదా సార్, ఇది 18 ప్లస్ గుర్తిస్తే కుదురుతుంది, అంటే వీళ్ళకంటే పర్లేదు పిల్లలకి, నేను చూసుకోవాలి జాగ్రత్తపడాలి, మేము కూడా అలా మాట్లాడకూడదు, ఎవరో ఇంతకాలం బాగానే ఉన్నాం పోటీటీ కలిగి ఎలా తగలడ్డం అనుకుంటా, అక్కడ వరకు జాగ్రత్త పడి గట్టిగా కాకుండా కొంచెం యాక్షన్ గట్టిగా ఉంటుంది కానీ మా భాష మాత్రం మళ్ళీ తగ్గించి మాట్లాడతాం, కొంచెం టూ అని రాకుండా ఎరా వెధవా పనికి మళ్ళీ సన్నాజ రాస్కర్ ఇట్లాంటివి పడితే మేనేజ్ చేస్తాం. లేదా టూలు చాలా పడిపోతాయి, నాకు చాలా టూల్ ఉన్నది ఇంట్లో, అవన్నీ తీసి మామూలుగా ఇప్పుడు ఫరువు అనగానే యాదికి వస్తుంది, ఇప్పుడు పిల్లలు కదా సార్, మనం ఆల్రెడీ ఫరువు పెంచుకున్నాం బాగానే కొంతవరకు, ఇప్పుడు ఈ పిల్లలు ఈ అవస్థ ఉన్నాడు కదా నరేష్, అయితే నీ ఫరువు నిలబెట్టాలంట అని మీ ఇంట్లో అంటుంటారా, అరే ఏం చేస్తున్నారా నువ్వు, దాటకరగమ్మ అంటే యాటకర అయినవేంద్రా, ఏమవుతారా మన ఫరువు అంటారా? లేదు మా ఇంట్లో ఎప్పుడు అన్నాను లేదు, ఎందుకంటే తెలియకుండా రూట్స్ మా తాతగారు కమ్యూనిస్ట్ లీడర్ అనమాట కృష్ణా డిస్ట్రిక్ట్లో అప్పట్లో, సో ఆయన బుర్ర కథలు జమ్మి కథలు ఇవన్నీ ఉండేవి కదా, వాటి అంతా డైరెక్ట్ చేసేవాడు, నీకు ఇది రాదురా నువ్వు ఇది మేకప్ చేయలేవురా అంటే ఆయన ఓన్గా మేకప్ క్రియేట్ చేసి స్టేజ్ తెరలు తయారు చేసి అలా ఉండేవాడు అనమాట. దాని తర్వాత బల్లారు యా, సో దాని తర్వాత ఆయన బల్లారి జైలుకి వెళ్ళారు ఒక 2 ఇయర్స్ ఆయన పట్టుకున్నారు. సో ఇదంతా అయింది. దాని తర్వాత మా ఫాదర్ కూడా 97 దూరదర్శన్లో సెకండ్ హీరోగా ఏదో సీరియల్ చేశారు, ఇట్స్ నాట్ ఎ ఫేమస్ వన్, ఇంకా అట్లా అది తెలియకుండా వచ్చేసింది. అండ్ నేను యాక్టింగ్లోకి వెళ్ళినట్టు డాడీకి తెలియదు అనమాట, నా కెరీర్లో ఫస్ట్ ప్రాజెక్ట్ Z5 అనమాట, అప్పుడు టీవీ చేసేవాడిని టీవీలో, అప్పుడు డాడీ టీవీలో చూసి నాకు ఫోన్ చేశాడు, ఈ అబ్బాయి ఎవరో నీలాగే ఉన్నారా అంటే, అప్పుడు కాలేజ్ అప్పుడు నేను బీటెక్ అనమాట, సో బీటెక్ అయితే కాల్ చేశాడు డాడీ, అది నేనే అంటే మరి చెప్పలేదేంట్రా అంటే ఏమో చేసాను డాడీ ఇంకా అన్న, సరే సరే చేరుతాను అన్నారు అంతే, దట్స్ ఇట్. తాత నుంచి అరసత్వం వచ్చింది కదా, మరి ఆ కథలు వస్తాయా ఏమన్నా? ఏంటి సార్ కథలు తాత చెప్పిన? లేదు సార్, అంత యూనిక్ ఏం కాదు, అందంగా ఉంటుంది ఇప్పుడు వాడితే కొంచెం. అరే ఎందుకంటే నేను తాతయ్య నాకు స్టోరీ ఏంటంటే డాడీ వాళ్ళు చెప్పడం ఇలాగే, నేను పుట్టే టైంకి ఆయన చనిపోయారు, యాక్చువల్గా నేను పుట్టకముందు ఆయన చనిపోయారు. ఓ జననాట్య మండలి ప్రజానాట్య మండలి అవి ఎట్లుంటాయి అంటే చాలా ఫోగర్ఫుల్ సార్ అవి, ఆ పాటలు వింటుంటే ఆ డఫ్ సఫ్డ్కే వస్తారు. ఇప్పుడు 70 ఇట్లా స్క్రీన్ వేసి పెద్ద ప్రొజెక్టర్లు పెట్టి లేవు, ఒట్టిగా కనకనకనకనకన నిఫ్ల దండోర లెక్కనేగా ఇట్లా ఎక్కువ కులమంటే వా
దోసుక తింటున్నదరా, నీ ఎక్కువ ఏమిటి బంగ్లా మీది బరాదొరా, ఎండల్ల బండరాళ్ళు భూనాది నింపినోళ్ళం, మా రత్కమంతా ఒడిసి మీ బంగ్లకు రంగేస్తే కొత్తింటిలోన మీ అక్కు కొన వాకిలి మాకు దిక్కు. మేమంతని వస్తువు దోసుక తింటున్నదొరా, నీ ఇంటిలో ఉన్నదా బంగ్లా మీది బరాదొరా. అంటే సామాన్లన్నీ ముట్టుకొని అట్లా పెడితే దావత అయినాడు అన్ని ఇంట్లోకి రానియాడు అని బెడ్రూమ్తో సహా ఈడే మోసుకొచ్చి పెట్టాలి. అంటే ఏఫీఎన్ఎంలో నేను కూడా కొన్ని వృద్ధులు ఫన్ చేసిన సార్, ప్రజానాట్య మండలిలో అవి ప్రజా గొంతుకలు ఎట్లుంటాయంటే చాలా ఫగర్ఫుల్ సార్. అది నారాయణమూర్తి సార్ లాంటి వాళ్ళు, గద్దర్ లాంటి వాళ్ళు, నిన్న మొన్న కూడా గద్దర్ సార్ ఫాటి అంటే అమ్మ ఎటుకెళ్ళని లేచి లేవర్తాయి. మీ మాటలు కూడా ఒక్కోసారి అట్లనే గన్ను లెక్కనే ఉంటాయి. నాకు ఇష్టం వాళ్ళందరూ కార్ల్ మార్క్స్ అంటే నాకు మెయిన్ లెనిన్ గారు చాలా ఇష్టం. లెనిన్ అంటే సో మెనీ లింకన్, వీళ్ళందరూ గ్రేట్ లీడర్స్ కదా. వాళ్ళ గురించి ఎంతో కొంత చదువుకొని ఉంటాం. చిన్నప్పుడు సోషల్ స్టడీస్ హిస్టరీ చదివాము, సెకండ్ వరల్డ్ వారు, ఫస్ట్ వరల్డ్ వారు, ఇంటర్నేషనల్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, రాష్ట్ర చరిత్ర అన్నీ చదువుకునే వాళ్ళం కదా. డెఫినెట్గా కొంచెం ఉంటుంది లోపల. సబ్జెక్ట్ ఉన్నతో జర వాదించరు ఎవరు, అమ్మ ఆయన కన్ను తెలుసులే ఎందుకు వచ్చిన అంత వైడ్ నాలెడ్జ్ లేకపోవచ్చు కదా తీరు. ఎంతో కొంత అయితే జాక్ ఆఫ్ ఆల్ అంటారు సార్, అన్నింటిలో కొంచెం కొంచెం టచ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్వ్ అంటే ఊతు కాదు కన్ఫ్యూజ్గా సార్, ఏంటంటారు ఊతు యూత్. ఇప్పుడు ఫరువు గురించి అంటే ఆలోచన చేయరు కదా యూత్కి. యాక్చువల్గా యూత్ ఇప్పుడున్న యూత్ కరెక్ట్, పరువు అనేది కరెక్ట్ కాదు. మోస్ట్ యూజ్లెస్ వర్డ్ పరువు అనేది. ఆ పరువు అనే పేరు మీద ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో తెలుస్తుంది. సో ఇట్స్ ఓన్లీ ఇందాక ఇల్యూజన్. అది పరువు అనేది పరువు ప్రతిష్ట, మనమేంటి, మన కుటుంబం ఏంటి, ఇంటి ముందు ఎక్కడో మన సినిమాలు కూడా చూపిస్తారు, ఓ గన్ను పెట్టుంటాడు ఒక చోట, ఓ పెద్ద పులి, అది కూతురు ప్రేమించిన ఎవరు ప్రేమించాను అనంటే చీ నువ్వు ఇంట్లో గెటప్, నేను ఆస్తిలో చిల్లి ఇవ్వకూడదు, ఇలాంటివన్నీ ఉండేవి అవన్నీ చూసి చూస్తున్నావు. బట్ రియల్ లైఫ్లో చాలామంది చూశాను సత్య గారు, చాలామంది ఈ పరువు హత్యలు ఉంటాం కదా, ఎంతోమంది ఆడపిల్లలు మగపిల్లలు బలైపోయారంటే. రీసెంట్ కూడా ఒక సంఘటన అమ్మ దుర్మార్గం, నీ కూతురో నీ కొడుకో నీకు నచ్చని పని చేశారో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారో, నచ్చకపోతే మాట్లాడటం మానేసాయి. కానీ వాళ్ళని చంపేసే హక్కు ఒక తండ్రిగా కానీ లేకపోతే అవతల బిడ్డను చంపేసే హక్కు మనకు లేదు కదా. లీవ్ దెమ్ దట్ సార్, లెట్ దెమ్ గో టు హెల్ అనుకున్నాను అనుకోవాలి తప్ప చంపేయకూడదు. అలాంటి పరువు హత్యలు ఇన్ని న్యూస్లు ఎన్ని బయటకు రావట్లేదు, మనకు బయటకు వచ్చే తక్కువే, బయటకు రాని చాలా ఎక్కువ ఉంటాయి. ఎన్ని చూసి చూసి ఇల్యూజన్, ఆ ఇల్యూజన్లో బతికేవాళ్ళకి అదే పరువు అంటారు కదా, మనం పరువు ఏమైపోద్ది అని. ఆ పరువు అనే మాట ఎంతమంది పడతారు తెలుసా, ఓ కేవలం పెద్ద పెద్ద అంబానీలు వీళ్ళు పెద్ద పెద్ద కోటీసులు కాదు, కామన్ మ్యాన్ కూడా పడతారు, అది మన పరువు ఏమైపోద్దరు అంటారు. మీరు అన్నారు కదా నలుగురు ఆ చుట్టూ చేరుతారు, అది ఎవరో తెలియదు. సచిన్ నాడు వచ్చి మోసేటోళ్ళు గారు ఆ నలుగురు అన్న ఇటు అయిపోయింది అంటే అంటారు, నేను బాగానే ఉంటాడు, అవును ఏమైపోయింది అన్న మన పరుగు పోయింది అంటే ఫస్ట్ ఆడు అంటాడు, అవును కదా అంటాడు వీడు. అక్కడి నుంచి అలా లాఫ్ లేరైపోయిపోయి అది ట్యూనింగ్ చేసేట్లనే ఆగమవుతుంది. అంతే ఎక్కువ మంది కోసం బతుకుడే అవుతున్నది, మన కోసం మనం బతికితే ఆ ఇష్యూ కాదు, అది పెద్ద బరువు కాదు, చాలా ఈజీగా ఉంటుంది. జనం కోసం వాళ్ళని సాటిస్ఫై చేయాలి, మన ఊర్లో మన గురించి ఏమనుకుంటారు. ఈ పిచ్చ ఆలోచనలతో బయటపడిపోతే ఒక చిన్నపిల్లలు బలైపోతారు. ఇట్లా అంటే మీరు ఇట్లా చెప్తున్నారని కాదు సార్, మీ పెంపకం తీరు కూడా మీరు వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారు, హ్యాపీగా ఉన్నారు పిల్లలు. ఇవ్వాలి కదండి, వాళ్ళు చిన్నపిల్ల వాళ్ళు 18 వన్స్ దే మెచ్యూర్డ్ ఇట్ ఈస్ దేర్ వరల్డ్ టు పర్స్యూ, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు లీడ్ చేయాలి కదా. ఓన్లీ వీ కెన్ సపోర్ట్ వెనకాల వాళ్ళకి ఏదైనా ఇష్యూ అయితే సపోర్ట్ చేయాలి తప్ప, అదర్వైజ్ ఇప్పుడు వీళ్ళందరూ ఇంత కష్టపడి వస్తున్నారు, ఏ తల్లిదండ్రులు పుట్టారు, ఎక్కడి నుంచి వచ్చారు, అమ్మాయి కేరళనో, కేరళ మీది చెన్నై, ఆ పాప ఎక్కడి నుంచో వైజాగ్, ఈ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళందరూ మరి ఎంత కష్టపడి పనిచేస్తారు. ఇంకా వాళ్ళకి ఫ్రీడమ్ లేకపోతే ఎట్లాగా, నువ్వు జాగ్రత్త ఎలాకు, నువ్వు ఒక్కడుండు ఇంటుండు వాళ్ళు. వాళ్ళకి మనకు యాక్చువల్ చెప్పాలంటే పేరెంట్స్ షుడ్ రెస్పెక్ట్ చిల్డ్రన్, బికాజ్ మనకన్నా
నాకన్నా నా బిడ్డలు ఎక్కువ ప్రపంచం చూస్తారు, అంటే ఎక్కువ మోడర్న్ ప్రపంచం, అప్ టు డేట్లు ఉంటారు. సో డోంట్ డిక్టేట్ దెమ్, జస్ట్ బీ ఫ్రెండ్ విత్ దెమ్. వాళ్ళకి ఏదైనా సలహా అడిగితే నీకన్నా ఎక్స్పీరియన్స్ చెప్పాలి, కానీ నువ్వు కాదు లెఫ్ట్ లెఫ్ట్ ఇటు వెళ్ళి రైట్ వెళ్ళి డైరెక్ట్ చేయొద్దు, లెట్ దెమ్ లివ్. అది నా నేను అనుకునే ఫీలింగ్. అది ఫ్రీడమ్ ఇవ్వకపోతే ఎట్లా సతీ గారు? వాళ్ళు కూడా ఇండిపెండెంట్ పర్సన్సే కదా, దే ఆర్ ఆల్సో ఇండిపెండెంట్స్ కదా. నీ ఒక్కడి భయానికి, నీ ఒక్కడి ప్రిస్టేజ్ కోసం, పొరుగు కోసం నువ్వు ఈ ఈ నాలుగు గదుల మధ్యలో ఉండాలి, లేకపోతే ఏ నీ పారామీటర్స్ ఫిక్స్ చేయకూడదు. లీవ్ దెమ్. ఓన్లీ మా పిల్లల విషయంలో మనం తీసుకోవాల్సింది వాళ్ళ సేఫ్టీ. వాళ్ళకి ఏదన్నా జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ వెళ్ళకుండా అదొక్కటి మనం కాపాడుకోవాలి తప్ప. వాళ్ళు ఎలా బతకాలి, ఎలా బతకాలి, ఎలా లైఫ్ లీడ్ చేయాలని చెప్పకూడదు అసలు, తప్పది. దట్ ఈస్ ఇన్ఫ్రింజింగ్ హ్యూమన్ రైట్స్. అదే అనుకుంటాను. ఇప్పుడు ఇంట్లో ఫరువా అనేటకాలని నెత్తురు కలర్ వచ్చింది ఎర్రగా. ఫరువా అంటే ఇది పదవి కోసం కాదు, ఇది పంచాయతీ పిల్లల కోసం అనేది ఉన్నట్టు అనిపించింది. ఫస్ట్ దాంట్లోనేమో జర చూస్తే నీ నువ్వు మొగనివి కావా, నీకు రోషం లేదా, ఏం గిట్లేనా అన్నట్టు బాగా రెచ్చగోకింది. ఆయన ఫుసుక్కున చేతిలో ఒకటి తీసుకొని గడఫార తీసుకొని నెత్తి మీద కొట్టిండు. ఇక కొట్టిన తర్వాత నెత్తి మీద టూ ఫొరఫాట్న నెమ్మరిగా అంత టూ అని నెత్తి మీద ఫూలు తిరిగినా కింద పడ్డు కథం. ఇక అట్లనే చేస్తావా మీ ఆయనను కూడా రెచ్చగొడతాను? కొంచెం నేను నిజంగా జీవితంలో అట్లనే ఉంటాం, జీవితంలో కొంచెం కన్ఫ్యూజ్డ్ పర్సనాలిటీనే కానీ అంత కాదు. ఓకే, కొంచెం క్లారిటీ ఉంది లైఫ్లో, బట్ నాట్ లైక్ దట్. సారీ సుధీర్. ఏం లేదు, అట్లా అంటే ఒక దాంట్లో పోయి ఒక దాంట్లో ఇరుకుతుంటారు కదా. మాకే అనిపిస్తున్నారు భయ్ అబ్బా ఏం తిఫ్ఫలరా అనిపిస్తుంది చూసేటోళ్ళకు. ఒకటి చేయబోతే ఒకటే అవుతున్నారు కదా. డైరెక్ట్గా చెప్తుండేనా నీకు, అమ్మా ఇట్లా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయిన వాళ్ళు ఇట్లుంటారు అనేది చెప్తుండేనా? నేనే లైక్ కొన్ని సీన్స్లో చూసి కొంచెం ఇబ్బంది పడుతుంది. లైక్ ఐ వాజ్ ఓన్లీ స్కేర్డ్ హౌ కెన్ షీ డూ దిస్ అని. చాలా కొంచెం సైకో. నెత్తి మీద టూ తర్వాత కడుపు నిండా తిండి లేదు వీళ్ళకు, ఇక ఎన్నడూ సుఖంగా ఉన్నది లేదు, ఎందుకు లాగం చేసుకుంటారు అన్నట్టు ఆయన. ఇక ఫ్యాదింటి ఫిల్ గారు ఆయన పాపం. ఫస్ట్ దాంట్లో అర్థమైపోయింది నువ్వేమో మీ వాళ్ళకు కూడా అనొద్దు కానీ మీ కులఫులు అందరికి బాగానే హెల్పింగ్ చేస్తున్నావు, నెంబర్ రిచ్చుడు, నీకేమన్నా డెవలప్మెంట్ కావాలంటే ఇట్లా ఇచ్చుడు సలహాలు ఉన్నదా రియల్ లైఫ్లో కూడా? లేదండి. అడగొచ్చా? మా తాతయ్య వ్యతిరేకం. కమ్యూనిస్ట్ అంటేనే బేసిక్ తోకలు ఉండవు ఫస్ట్. నాకు తోకుండేది లైక్ తాత ఫేర్ ఇలవేట్. థ్యాంక్ యూ. నువ్వు కూడా తోక ఫేర్తోనే చెప్పుకుంటావా? ఏం లేదా, తోక పేరు పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే నా ఒరిజినల్ ఇంటి పేరు ఎంత ఉంటుంది అనమాట. అలాంటి పాటలు పాడు అంటే సంగీతం నేర్చుకున్నాను. నీ పేరు అదే కదా, వాన వాన వాన. అదే మా ఇంటి పేరు వేరే దుర్గుమహంతి అనమాట, అది అందరూ పలకలేరు అని నా ఫస్ట్ డైరెక్టర్ చెప్పారు. ఈజీగా ఉండే స్క్రీన్ నేమ్ ఏమైనా పెడితే బెటర్ అంటే సరే పట్నాయక్ అని తగిలించా. నాకు అసలు ఫీలింగ్స్ ఏం లేవు. మా కాస్ట్ క్రీమ్ నేమా? రియల్ కాదా? రియల్ నేమ్ ప్రణీత. ఫర్నీతనా? పట్నాయక్ అంటే అనామ తల చుట్టాలేమనుకున్నా. ఏమో ఎక్కడో కలిసే ఉండొచ్చు. మాటలుగా పాటలు కాదు కానీ మాటల ఫిడుగు. ఓయమ్మో వచ్చేప్పుడు కూడా లబ 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 మొత్తుకుంటుంది. డైరెక్ట్ గారు ఇంత చెప్తే ఇంత చేసేటట్టు నువ్వు మాటలు అంటే నేర్వాలే. మాటలు ఉంటేనే ఇవ్వాలి రేపు ఏడైనా కదా. ఇన్ని గంటలు వచ్చిందంటే మళ్ళీ డైరెక్ట్ గారు ఒక్కటే కాదు కదా. ఇది ఎంతమంది డైరెక్ట్ గారు దీనికి? ఆయననేమో స్క్రీన్ ప్లే చేసింది. షో రన్నర్ వచ్చేసి పవన్ అనమాట, అంటే ఆయన మొత్తం దర్శకత్వ పర్యవేక్షణ అంటారు కదా. అందరూ ఒక ఒక ముగ్గురు కూడా బాగా చేశారు, ఒక మంచి అండర్స్టాండింగ్తో చేశారు. కథ మంచి కథ పట్టుకున్నారు, మంచి స్క్రీన్ ప్లే పట్టుకున్నారు. ఇప్పుడు ఎవరైతే చెప్పారో డైరెక్టర్ అతను చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. 8 ఎపిసోడ్లు అంటే ఉత్తమ చెట కాదు, 8 ఉంది కదా సార్.
చాలా కష్టం. ఒక్కొక్కటి 40 నిమిషాలు 40 నిమిషాలు ఉంటుంది. 320 నిమిషాలు కంటెంట్, 300 మినిట్స్ కంటెంట్ సస్టైన్ చేయాలంటే వెరీ డిఫికల్ట్. 4 గంటల సేపు జనాలు ఒకేసారి ఆడ 20 నిమిషాల తర్వాత సాలరీ ఆపరా అనేకుండా చూడగలిగాడంటే డెఫినెట్గా అది స్క్రీన్ ప్లే అండ్ డైరెక్టర్ తాలూకు ఎఫర్ట్స్ అయ్యి. G5 అంటేనే ఒక మార్క్ ఉంటుంది. అంతకుముందు వ్యవస్థకు కూడా చేసిన సార్ అప్పుడు, అది కూడా మస్తు అంటే మస్తు న్యాయం మీద ఉంటుంది, చట్టం న్యాయం మీదనే. ఇది కూడా మంచి పాయింట్ తీసుకున్నారు. ఎట్లో ఫీచరో ఏందో ప్రొడ్యూసర్లు వీళ్ళు కానీ మంచిగానే అంటే ఇంతమందిని గుడిఫని కంటే చాలా కష్టంగా సార్, రియాలిటీకి దగ్గరగా ఉంటుంది కదా. ఎన్నో పరువు వచ్చి చూస్తుంటాం, పరువు కోసం బిడ్డలు చంపే, అందుకనే కంటెంట్ చాలామందికి ఎక్కుతుంది ఈ టైప్ ఆఫ్ ప్రిస్టేజ్ కోసం పరువు. సో అందుకని మంచి మంచి కంటెంట్ పట్టుకున్నారు. ఇది దీని మీద పరువు సంబంధించి దీని మీద కంటెంట్ తక్కువ వచ్చింది. సినిమాటిక్ ఏదో మనం పరువు పోయిందని డైలాగ్ రూపం తప్ప అసలు పరువు అనేది దీనికోసం ఎంత ఎంత రేంజ్కి దిగజారుతాడు ఒక మనిషి అనేది కూడా వాళ్ళది ఆ కంటెంట్ పట్టుకోవడం చాలా కష్టం. అది ఒప్పించగలిగేలా చేశారు డైరెక్టర్స్. ఎవరి ఏజ్లో వాళ్ళకి పరువు ముఖ్యమే ఉంటుంది కదా, అంటారు వీళ్ళ ఏజ్లో ఏంది సుఖంగా ఉండాలనుకుంటారు, దానికోసం ఎంతకన్నా తెగిస్తూనే ఉన్నాం. చూసినాం ఎస్పీస్ వాళ్ళు ఆల్రెడీగా ఇంత కింద మీద కథలు వాడుకుంటా కథలు వాడుకుంటా ఇవి చూసి అనిపించింది, అవ్వ అమ్మ నేను ఇంత గిట్ల చేసినా అని, అమ్మ ఇదైతే నిజం కాదు అనుకున్నావు ఎప్పుడన్నా? ఒక్కోసారి కలవడుతుంది కదా సార్ మనకు నైట్లో, మనం ఏదో కలొస్తుంది ఇక ఆగం అయిపోయింది కానీ కొంచెం ఫిస్క్ అయిపోతాం. తెల్లారు లేస్తే ఇది ఇది కళ నిజం కాదు అంత భయానక ఉంది కదా. అంటే నాకు అలా కలరాదులే కానీ రేపు అన్న రోజు ఏ స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యాను బాగా చెప్తారా లేదా, అరే స్క్రిప్ట్ పేపర్ పెట్టుకుని ఒక భయం ఉంటుంది కదా, అది 100% డెలివరీ చేయగలుగుతామా లేదా అని ఆ భయం నాకు ఎప్పుడు ఉంటుంది. యాక్చువల్లీ ఎప్పుడు ఉంటుంది ఆ షార్ట్ కంప్లీట్ అయిపోయి డైరెక్టర్ ఓకే అన్నంత వరకు ఉంటుంది నాకు ఆ భయం. ఇప్పుడు అంటే సార్తో చేసుడు కొత్తనే కదా నీకు, బుగులు అయిందా ఫస్ట్ అనిపించింది సార్ వర్డ్స్ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి కదా టీవీలో విన్నప్పుడు, ఎలా ఉంటారో ఏంటి ఏమన్నా రీటేక్ తీసుకుంటే ఏమైనా తిడతారా అలా అనిపించేది, ఎందుకంటే నేను పడ్డాను అలా కొంతమందితో. సో అలా ఉంటుందేమో అని మేము అనుకుంటాం కదా, బట్ నాకు వితిన్ 2-3 మినిట్స్లో సార్ అసలు మామూలు ఫ్రెండ్లా మాట్లాడుతున్నారు అక్కడ, ఏంటమ్మా ఏం చేస్తున్నావు క్యాజువల్గా, ఓకే రిలాక్స్ అయిపోయింది ఇంకేం లేదు లైక్ ఫ్రెండ్లాగే లైక్ టుగెదర్ ఏం లేదు ఇంక అక్కడ. వాళ్ళ వాళ్ళ లెవెల్లో వాళ్ళు మంచి యాక్టర్స్ చాలా బాగా చేస్తారు వీళ్ళు, వాళ్ళని మళ్ళీ ఇలా చెయ్యని చెప్పటం కానీ వాళ్ళని కంట్రోల్ చేయాలి, బట్ వీ హావ్ టు గివ్ దెమ్ స్పేస్ ఓకే వాళ్ళు రిలాక్స్గా చేయని ఇస్తారు. అందుకని గొప్ప పని మనం ఏం చేయక్కర్లా, సీనియర్గా ఉన్నవాడు వీళ్ళందరూ మంచి టాలెంటెడ్ యాక్టర్స్, వాళ్ళ పని వాళ్ళు చేయనివ్వాలి. అలా కాకుండా వాళ్ళ పనిలో కూడా ఇతనే ఎంటర్ అయిపోయి కాదు మళ్ళా కాదు ఇలా యాక్ట్ చేయను కాదు తల్లి ఇట్లా కాదు ఇల్లరా ఎందుకు చెప్పాలి వాళ్ళకు ఉంటుందో వాళ్ళదంటే ఒక మైండ్ సెట్ ఒక థాట్ ఉంటుంది దాన్ని ఒరిజినాలిటీ అంటారు దాని ఎప్పుడు పోగొట్టుకోడు. సో కొంతమంది సీనియర్ యాక్టర్స్ చేసే తప్పులే అంటే మీరు ఉన్నారని ముందల చెప్పుడు కాదు కానీ సార్ మీ గురించి మస్తు మంది చెప్తారు. ఇప్పుడు అక్కడ మీరు కామెడీ షోలు చేసిండ్రు, ఆల్రెడీ సీరియల్స్ చేసిండ్రు, అక్కడ చేసిన వాళ్ళంతా మీరు సోఫా చేసిన వాళ్ళంతా ఒక గంట ఉన్నా సరే వాళ్ళ గురించి పర్సనల్గా అడుగుడు, హెల్త్ ఎట్లుంది, తర్వాత ఇంత వెయిట్ ఉన్నవేంద్రా, అది కాదురా తిండి గురించి అనేది స్పెషల్గా, అది అవసరం లేదు మీకు విలువైన సమయం కదా, అయినా కూడా కేర్ తీసుకొని తిండి ఇదిరా తినాల్సింది అది ఇవన్నీ అంటే అది మంచిగా అనిపిస్తుంది సార్. మీరు మనం ఉన్న తర్వాత ఏం చేసినాం పోయిన తర్వాత గుర్తొస్తుంది అందరు, ఉన్నప్పుడు కొంచెం పొగడనికే ఎందుకులే అని అనుకుంటాం. కానీ మీరు నన్ను కూడా అన్నారు ఆ షోకి వచ్చినప్పుడు సత్య గారు అన్నారు, నన్ను గారు అంటారు ఏంటి ఉన్న సర్వకు అరే సత్తి అని కూడా అనొచ్చు, కానీ సత్య గారు అన్నారంటే అంత రెస్పెక్ట్ ఉన్నారు. లేదు కదా ఇప్పుడు మీరందరూ కూడా ఇప్పుడు నేను మీరు ఈ క్యారెక్టర్ చేస్తారు కదా ఇలా సత్య ఆ క్యారెక్టర్ చేయకముందు కూడా మిమ్మల్ని చూసారు నేను, యువర్ ఏ బ్రిలియంట్ ఆల్రౌండర్ మామూలుగా మంచి బలే పాడతారు మీరు నా మీ పాటలు నాకు తెలుసు, అలాగే మీరు మీరు ఇలా మాట్లాడరు చాలా స్టైలిష్గా మాట్లాడగలరు చదువుకున్నాడు జ్ఞానం ఉన్నాడు, బట్ ఒక క్యారెక్టర్ మిమ్మల్ని తీసుకొచ్చారు బిత్తిరి సత్య అనే క్యారెక్టర్ నేను ఎన్ని చూసుంటానో ఎపిసోడ్స్
అడిగారు కదా సార్, అది చెప్పలేదనకు చేతులు కడుక్కో, తుమ్మిన చోట తువ్వాల పెట్టుకో, దగ్గిన చోట దస్తులు కట్టుకో అని కరోనా టైంలో ఐరస్ వచ్చింది దానికి. నిజంగా వీడియోకే వైరస్ వచ్చింది. వీళ్ళు మామూలు కామెడీ కదా, ఈ కామెడీ మామూలు అద్భుతమైన యాక్ట్రెస్, చాలా బాగుంటుంది. అన్ని గెటఫ్లా చేస్తుంటే సార్ నేను, అంటే ఏదైనా 70 ఇట్లా మీతోని పెద్ద స్క్రీన్లలో చేసుడు మంచిగా అనిపించింది. నేను చిరంజీవి సార్తో కూడా చేశాను. సార్ కూడా ఎంత మంచి నేచర్ అంటే, ఇంటికాడ వండి పెట్టింది ఆడ తెచ్చి పెట్టుడు, మళ్ళా మేము అనుకుంటుంటే మీది కలనా నిజమా, మేము ఎక్కడ ఎక్కడ కొదమ సింహము, ఈ ఎక్కడ ఆఫత్ బాంధవుడు, ఇట్లా కూర్చొని తింటున్నామా అని అనిపిస్తుండే. అంటే అన్నతో స్క్రీన్ ఓకే షేర్ చేస్తున్నారా? కానీ నాకు భయమే లేదు సార్. అసలే బాగా ఎంకరేజ్ చేస్తాడు అన్నయ్య. సత్తి నువ్వు కనపడు సత్తి, చాలా సినిమాలు చేసాం మేము, మా ఫేస్ కాదు, మీరు కనపడండి అని అదే చెప్తాడు ఎప్పుడు. అసిస్టెంట్ డైరెక్టర్లకు కూడా ఏం చేస్తున్నావు, కంటిన్యూటీ ఏంది ఇది ఇట్రా అని చెప్తుంటే ఇంత డీటెయిల్గా అబ్జర్వేషన్. అమ్మ మనతో జర్రంతా జేబులో పైసలు ఉంటే ఏంటి సంగతి అంటాము. అందుకే కళామ తల్లి దీవెనలు నిండుగా ఆయురారోగ్యాలతో సార్ ఉండాలని కోరుకుంటాం సార్. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది అది కాదు, ఈ కాదు ఈ డైలాగ్ ఎక్స్ట్రా కొట్టచ్చు, ఇంకా ఎక్స్ట్రాగా చెప్పమంటాడు, రాయమంటాడు, ఇది బాగుంది ఇంక ఇది కూడా చెప్పు అని. అయితే ఒక్కోసారి ఇప్పుడు మీలాగా కామెడీ చేసేవాళ్ళు గెటప్ సింగాడు సార్ ఇట్లా అంటే ఎలా ఉంటుంది సార్, బాగుంది అను అను అని అది ముందు తోస్తాడా. చాలాసార్లు వాళ్ళ క్రియేటివిటీని అవుగ చేయండి బాగుంటుంది అంటాడు, బాగా నిలబెట్టుకుంటాడు. అందుకే అన్నయ్య అంటే చాలామందికి ఇష్టం. ఇక ఆయన ఒక ధ్వజస్తంభం లెక్క చూసుకుంటాం అంతే, కానీ ముట్టుకుంటే చాలా దూరంకి వెళ్ళి. అది అది ఎప్పుడు చెప్తాను కదా, ఒక సీనియర్ లేకపోతే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అలా ఉంటే ఎవ్రీబడి లవ్స్ న్యాచురల్ కదా. ఇంకా మీకు ఇంకేం డ్రీమ్స్ ఉన్నాయి పోతరాజు? చాలా నాగబాబు సార్తో, చిరంజీవి సార్తో చేయాలి ఈ సినిమాలో. మాకు వీళ్ళందరితో ఉంది ఒక షాట్ కూడా లేదు, బట్ ఈ అమ్మాయి గురించి మాట్లాడుతుంటుంది నా క్యారెక్టర్. కానీ మీరిద్దరు మస్తు పగ పట్టుకొని ఉన్నారు, నీ సంగతి చూస్తా అంటే మీరు టీవీలలో వచ్చి మాట్లాడినప్పుడల్లా దొల్లి అయితేనే ఉంటుంది నీ సంగతి అని. ఏమేంటి నువ్వు కొట్టినట్టు అంటే అంటే రుద్దుకుంటుంటుంది, ఏమేమో చేస్తుంటుంది, బదలాం చేయడానికే నెంబర్ ఎక్కువన్నది. చాలా అగ్రెసివ్ క్యారెక్టర్ అమ్మాయి, కానీ కొంచెం కూల్ అయింది, మళ్ళా కూల్ అయింది. ఎందుకో ఏమో ఈ దొరకవటని కూల్ అయిందేమో అనుకున్నాము, ఇది చెప్పొచ్చో లేదో కానీ చెప్పొద్దా. ఎపిసోడ్ ఆల్రెడీ చూసేసిరుగా, కొంతమంది చూసేసిరు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. బైపాస్లో చెప్తున్నాను నేను, డైరెక్ట్గా చెప్తలేను కదా సార్. ఇది రెండవది కూడా అవుతుందా సిరీస్ ఉందన్నారు, సెకండ్ పార్ట్ ఉందన్నారు, బట్ ఇది డెఫినెట్గా ఇది మంచి ఎపిసోడ్ అవుతుంది సిరీస్. ఐ థింక్ సెకండ్ పార్ట్ కూడా స్టార్ట్ అవ్వచ్చు, ఇంకా నాకు నమ్మకం ఉంది. అంటే కాస్ట్యూమ్ నాకు నచ్చింది అనుకో సార్, అందులో ఏమన్నా ఉంటే చూడండి. ఏది ఇది సెకండ్ పార్ట్లా? ఎందుకు మీకేంటి బోర్డ్ అని వస్తాయి అంటే ఆల్రెడీ మీతో పాట్ కొంచెం మీలెక్క పడుతున్నా కదా. అందులో కామెడీ లేదు కదా ఎక్కువ, ఇలాంటి క్యారెక్టర్ పెడితే ఒక కామెడీ ఇలా వాడుకుంటే కూడా అడ్వాంటేజ్ ఉంటుంది. వస్తుంది సార్ డ్రైవింగ్ వస్తుంది అన్నీ వస్తుంది చాలు. అంటే ఈమె అంత రాదనుకో, మీ అంత రాదు, ఓ ఎస్కలేటర్ ఇచ్చేటంత రాదు, మెల్లగా డ్రైవ్ చేస్తే సార్ఫోంటి ఏదన్నా చెత్రి పట్టుకునేదో ఏదో ఒకటి చేయొచ్చు. మంచిగా వచ్చినాయి అందరి పొరపాట్ల మెన్సులు, ఇది అదే అనాలి పొరపాట్ల మెన్సులు. ఈయన మొత్తం బిద్దిరి శక్తి లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది అనమాట సపరేట్గా తిరిగే, కానీ ఇంకోలా ఉంటుంది అది. మాకు కొంత కూర్చొని ఏ భాష ఏ మాట ఏంటిదా ఓకే పర్ఫార్మెన్స్ అన్నాడు, పెర్ఫార్మెన్స్ పోయి పొరపాటు అంటే మిస్టేక్. అది నేను అందుకే సార్ ఎక్కువ నేను స్లిమ్మింగ్ కావాలని ఇది చేస్తున్నా, స్లిమ్మింగే చేస్తున్నా. స్లిమ్మింగ్ అంటే స్లిమ్మింగ్ లీలల్లా స్లిమ్మింగ్ అంటాడు అసలు. అందుకే బక్కగానికే కదా సార్,
రెండాలోనే ఉన్నాయి, స్లిమ్మింగ్ లోనే ఉన్నాయి. అది దీనికి చెప్పుడు, దీనికి ఇంగ్లీష్ వద్దన్నా మన తెలుగులో మాట్లాడతాయి. మీరు మామూలుగా బయటకు వెళ్తే నార్మల్ మాట్లాడతారు, ఇట్లా మాట్లాడతారా? ఏ ఇట్లా మాట్లాడుతుంటారా సార్ పిల్లలు ఇంటికాడ ఫెన్లము తాళమేసుకొని వెళ్ళి? జాలకి జనాలకి పర్సెప్షన్ ఏంటంటే మీరు మామూలుగా మాట్లాడతారన్న విషయం చాలా మంది తెలియదు. ఇట్లా మాట్లాడతాడు ఇతను. ఒక ఆయన దత్తత తీసుకుంటా అన్నాడంట నన్ను. ఆ బాబుకు చాలా చిన్న ప్రాబ్లం ఉంది, నేను చేపిస్తా, బోల్డ్ అంత ఆస్తుంది ఆయనకు. పాపం ఛానల్ దగ్గరకు వచ్చిండు, వచ్చి నిలబడ్డాడు. ఆయన సీఈఓ గారు చెప్పిండు, నువ్వు ఎంచుకుంటున్న సత్య ఆయన అని. అప్పుడు కారు వేసుకొని నేను కీ తీసి బయటకు వచ్చిన. మనం మోసం చేశారు ఇది మన అంటే తెలివినట్టుగా కొన్ని ఏళ్ళ పాటు ఇప్పుడు అంటే ఇక ఇంట్లో గ్రామము ఆ బుక్ ఈ బుక్ అయ్యేటాకాల మన ఫేస్ తీసుకు ఫ్యాన్లో పెట్టగా నా కారు చూడు, ఏది నా ఇల్లు చూడు, నేను కారు కొన్న చూడు, నేను ఇల్లు కొన్న చూడు, నా కారు సైడ్ లైక్ కొట్టకపోతే డిలేటింగ్ చేస్తా చూడు అన్నట్టు ఎన్ని కామెంటింగ్లు వచ్చినాయి, ఎన్ని లైకులు వచ్చినాయి. ఇవి చూసుడు ఎక్కువై పర్సనల్ లైఫ్ ఓపెన్ అయిపోయింది కొంచెము. ఫ్లేగర్ అనేది నటించకరే, నీకేముందో నాకు తెలుసు అని అంటారు కదా. ఫ్లేగర్ అంటే, ఫ్లేగర్ అంటే ఫ్లేవర్. కదా ఎక్కువ మీరు అంటే పర్సనల్ చూపెట్ట నీకు ఇష్టం ఉండదు కదా సార్. మనం ఎట్లా బతుకుతున్నాం, ఏడుంటున్నాం అనేది ఎట్లా అంటారు, స్టేటస్ ఫరువు అంటున్నా. ఇష్టం ఉండదు కదా సోషల్ మీడియాలో, దాంట్లో తక్కువ ఎందుకు మన పర్సనల్ చెప్పి మంది కదా, ఎవరికి కావాలి అవసరం? అది కూడా ఫరువే కదా. పరువు మంచి పనులు కూడా ఉంటాయి, ఏదైనా తిట్లు ఇట్లు కూడా ఉంటాయి, అన్నీ పెట్టుకోలేం కదా బయట. సో మనం మన పర్సనల్ లైఫ్ బయట పెట్టుకోకూడదు, అవసరం లేదు. కాకపోతే పరువు అనే మాట వాడిన కానీ నేను, మనం ఒక క్యారెక్టర్ ఒకటి మెయింటైన్ చేయాలి, ఒక వ్యక్తిత్వం ఉండాలి. ఇంత పరువు అనే మాటే ఇట్స్ ఇల్యూషన్. అందరు క్యారెక్టర్లు పొరపాట్ల మెన్సే, పొరపాట్ల మెన్సే, ఎవరు పర్సనల్ గా ఒక ఒక్క పొరపాట్లు చేయడం లేదు ఇక్కడ అందరు. ప్రతి ఒక్కరు పొరపాట్లు, అందుకే 4 గంటలు వచ్చింది. 4 గంటలు వచ్చినా అది ఎంత అటెన్షన్ సీక్ తీసుకుంది, చాలా బాగా తీసుకుంది. ఫుల్గా ఒకేసారి చూద్దాం అనే రా చేసుకున్నారు చాలా చోట్ల. వెబ్ సిరీస్ అన్ని ఒక సిట్టింగ్లో ఎవరు చూడరు. నేను చూసిన సార్, ఇది మాత్రం చూసిన, అంతకుముందు చూడలేను కానీ ఇది ఒక్కటి ఏకదాటిగా ఒక 2.5 గంటలు అలా వచ్చిందంటే అది అది దట్ ఈస్ అ సైన్ ఆఫ్ ఏ సక్సెస్. ఖచ్చితంగా హిట్ అవుతుంది, మంచి హీట్ అయింది సార్. అందరు చూసి మంచి కామెంటింగ్ చేసిరు. మీరు కూడా చూసేటోళ్ళు కూడా నా గెటప్ నచ్చితే ఒక లైక్. ఫోతురాజు మీద ఒకటి రాసిన, నేను ఒక కవిత్వమే అనుకున్నా. మా ఊళ్ళో బోనాల ఫండ్గాకి వస్తాడు ఫోతురాజు, ఈ ఫతీ సిరీస్లో వస్తుంది ఫోతురాజు. థ్యాంక్ యూ. నీవైతే పోతురాజు, మరి నేనైతే ఏందో తెలియదు. నా కవిత్వం నచ్చితే లైక్ చెయ్యి, మరి అట్లట్లు ఉందనుకో ఒక కామెంట్ చెయ్యి, పిచ్చ పిచ్చగా నచ్చింది అనుకో షేర్ చేసుడు మర్చిపోయాడు. ఆల్రెడీ చేసిన వాళ్ళే చూస్తారు కదా. నాలెక్ ఒకసారి దిఫ్తావా, ఇది దిఫ్తావా? మీ పెద్దనాయన అంటే ఇష్టం కదా, ఒకసారి పెద్దనాయన కోసం ఇట్లా దింపి ఇట్లా వేసుకో. రజనీకాంతం సార్ లేకు కథం చేసేవైపునా, బట్టలు బట్టలు ఉత్తుకుడు బాగా పట్టున్నట్టుంది, దండం మీద ఆరేసినట్టే చేసినావు. అది మనకు సెట్ కాదులే నాగబాబు సార్కి. అయితేనే ఒకసారి వేసుకోండి సార్. ఆయన చేయలే రజనీకాంత్ గారు లాగా. ఆయన ప్రతి వస్తువుని ఏదో ఒక ఒక స్టైల్ తీసుకొచ్చేసాడు, షాక్ అయ్యింది. అవును, ఆయన డైరెక్ట్ వేసుకోడు, ఏదైనా గోడ కొట్టి మళ్ళీ మింగుతాడు. ఒక సినిమాలో అనుకుంటా ఆయన కాయిన్ ఇట్లా కొడతాడు, ఇటు వస్తుంది ఇట్లా కొడతాడు శివాజీలో. అసలు అది మన ఇమాజినేషన్ కూడా అందదు ఎలా అంటే, అదంతా ట్రిక్స్కో లేకపోతే స్పెషల్ ఎఫెక్ట్స్ అయినా కూడా అది అది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది రజనీకాంత్. అమేజింగ్ యాక్టర్. ఇక అందుకే సార్ నేను మడత పెడతామని, కుర్చీ మడత పెడుతు మనతో కాదు కదా అని రజనీకాంతం సార్ ఏమో 2 ఏళ్ళు మడుతుంటాయి బాబా, ఒకేళ్ళు మడత పెట్టే బిడ్తిరి. అందుకోసమే హీట్ అనమాట. నేను కూడా మూతి పక్కకెడతా కొంచెం అన్నట్టు. బాడీలో లాంగ్వేజ్ ఉంటేనే ఏదైనా వెళ్తుంది కదా సార్, ఏ లాంగ్వేజ్లో అయినా. ఇప్పుడు ఫాఫా లెక్క, ఫోతురాజు లెక్క,
అన్ని లాంగ్వేజ్లలో ఉంది. ఈ లాంగ్వేజ్లో కంఫర్టింగ్ ఉందా? తెలుగు లాంగ్వేజ్లో కంఫర్ట్ ఉంది. మీ ఆశీర్వాదం సార్. కామెడీ అనేది అందరికి అవసరమే. ఏదో మనం మనం డిగ్రేడ్ చేసుకుంటే ఏమైతుంది? అసలు మళ్ళీ ఎందుకు చేయట్లేదు మీరు? అది అది చెయ్యాలి సార్. మీరు మమ్మల్ని చూసారు పెద్దోళ్ళు, మీ పెద్దోళ్ళతో మాట్లాడినాం. ఇంత మంచి పెద్ద సిరీస్ వచ్చింది, అది సుష్మిత మేడంలా గోల్డ్ భాస్కర్లో వచ్చి G5లో హీట్ కొట్టేసింది. మంచి హీట్ హీట్ సమ్మాలరా, మంచి హీట్ ఎపిసోడ్ వచ్చింది. ఇప్పుడు ఈ సక్సెస్ ఖచ్చితంగా సెకండ్ పార్ట్ తీయాల్సిందే. అంటే దెర్ ఈస్ ఎ కంటిన్యూటీ కాన్సెప్ట్ ఉంది, ఇంట్లో అవటానికి ఆస్కారం ఉంది కాబట్టి చేస్తారు. రావాలి అంటే వెబ్ సిరీస్లో అదే కదా అడ్వాంటేజ్, ఒకటి మంచి హిట్ అయితే దాని సెకండ్ చూడటానికి జనాలు రెడీగా ఉంటారు, సెకండ్ పార్ట్ తీయచ్చు. అది అలాంటిది ఇలాంటి ఒకే దెబ్బలో బింజ్ వాచింగ్ అంటారా అది ఎంఎస్ఏ. సో బింజ్ వాచింగ్ చేయగలిగే సిరీస్ ఉంటే డెఫినెట్గా దే విల్ గో ఫర్ సెకండ్. అట్లీస్ట్ అడుగుతాను మా పాపని, నీ హనీని చేయమ్మా రెండో ఎపిసోడ్ అని సెకండ్ పార్ట్. దాంట్లో మీరు చేద్దరు కానీ ఇది అండర్లైన్ చేసుకోండి, ఎడిటింగ్లో పెట్టకుండా. ఫర్ పోతరాజు నువ్వు చెప్పు నీ ఫరువు ఫర్ఫాట్ల మెన్సు ఎందుకు చూడాలన్నా ఫ్రేజ్ కెక్కులకు చెప్పు. మరి పరువు సిరీస్లో నా పేరు డాలీ అని ఒక క్యారెక్టర్ చేశాను. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంట్రీగింగ్, వెరీ గ్రిప్పింగ్ అండ్ ఇప్పుడు వరకు నేను చూసిన కాన్సెప్ట్స్లో ఆనర్ కిల్లింగ్ గురించి ఇంత మంచిగా ఇంత గ్రిప్పింగ్గా ఐ థింక్ నేను చేస్తుంది ఆర్ లైక్ నేను చూడనది ఇదే ఫర్ ద ఫస్ట్ టైం అండ్ ఐమ్ షూర్ యూ విల్ ఆల్ ఎంజాయ్ ఇట్. ప్లీజ్ డూ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ షేర్ ఇట్ విత్ ఎవ్రీబడి ఎల్స్. థ్యాంక్ యూ. అవస్థ నువ్వు చెప్పే. సో పరువు యాజ్ అ స్క్రిప్ట్ మీకు ప్రతి ఒక్క ఎపిసోడ్లో వెరీ గ్రిప్పింగ్గా ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఇంజెక్ట్ చేసుకుంటే డైరెక్టర్ చాలా బాగా తీసుకెళ్ళాడు. అండ్ ఖచ్చితంగా అయితే దెర్ ఇస్ నో వన్ బోరింగ్ ఏ ఎపిసోడ్లో కూడా. ప్రతి ఒక్క క్యారెక్టర్, నా క్యారెక్టర్ కావచ్చు, నాగబాబు గారి క్యారెక్టర్ కావచ్చు, ప్రణీత, నివేత, ఎవ్రీ వన్స్ క్యారెక్టర్ టేక్ ఆఫ్ ఉంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక మంచి ఆర్క్ ఉంటుంది. ఒక మంచి సిరీస్ చూసామని మాత్రం మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. సో ప్లీజ్ టు వాచ్. పట్నాయక్ ఫట్ మని చెప్పుకోండి ముచ్చారు. సో ఐ థింక్ తెలుగులో మేబీ ఇండియా మొత్తంలో వన్ నైట్లో జరిగే ఒక పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్ అనేది ఈ కాన్సెప్ట్ జాన్రా అంత ఓపెన్గా ఎక్స్ప్లోర్ చేయలేదు. సో దెర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఇంట్రీగింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ సిరీస్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ విల్ మేక్ యూ మేబీ ఎంపథైజ్ విత్ దెమ్. ఐ వాంట్ సే ఫాల్ ఇన్ లవ్ బికాస్ మేము అందరం చాలా గ్రే రోల్స్ ప్లే చేసాము, బట్ ఐఎమ్ షూర్ యూ విల్ ఎంపథైజ్ అండ్ యుల్ నో వై ద క్యారెక్టర్ డిడ్ వాట్ దే డిడ్. సో అట్లీస్ట్ ఫర్ దిస్ ఎక్స్పీరియన్స్ ప్లీజ్ డూ వాచ్ పరువు ఆన్ Z5. ఇంకా లాస్ట్కు బాస్ చెప్తాడు. ఇక బాస్ యూజువల్గా మన ఇండియన్ వెబ్ సిరీస్ చూడాలంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక మర్డర్ మిస్టరీయో లేకపోతే ఏదో కాకుండా మన ఇండియనైజ్డ్ మరీ చెప్పాలంటే మన తెలుగు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇది వెరీ కామన్. అంటే వెరీ కామన్ అంటే చాలా చాలాసార్లు డిస్కషన్ పాయింట్ ఇది మీడియాలో అక్కడ. సో దాన్ని బేస్ చేసుకొని ఒక క్రైమ్, ఒక పొలిటికల్, లేకపోతే ఒక ఇన్నోసెన్స్, పిల్లలు చేసే తప్పులు, దీనింటి మీద ఒక అంటే ఒక నేటివిటీ ఫీలింగ్తో కూడినటువంటి ఒక బెస్ట్ ఎపిసోడ్ సీరియల్. సో ఖచ్చితంగా చాలా నచ్చుంది. చూస్తే మీరు అన్నారు కదా, చూస్తే మాత్రం స్టార్ట్ టు ఫినిష్ వాచ్ చేసి లాస్ట్ ఎపిసోడ్లో లేకవలసిందే. అంత బాగుంది, చాలా బాగుంది. ఐ లైక్ దిస్ G5F. నిజంగా రేటింగ్ ఇచ్చినట్టే, జనాలు ఇచ్చినట్టే 5 నెంబర్ ఉంటుంది ఎప్పుడు. G5లో నేను 2-3 ఫాలో చేసిన, ఇదైతే ఒకటేసారి చూసి వచ్చిన అవి, ఇది చేసినాక చూసిన అవి, ఇప్పుడైతే సూసి చేస్తున్నా అనమాట. అందుకోసానికి అంత ఎక్కువసేపు ముచ్చట పెట్టినా. ఇంకా
ఇది రత్కంబార్కలు ఉన్నాయని బుగులు పట్టించేది దయ్యాల కథ కాదు. నిజంగా పెద్ద మనసులు ఎట్లుంటుంది, ఒక పొరపాటు వల్ల ఎట్లా చిన్నభిన్నం అయిపోతుంది, ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి. ఏం చేయొద్దో చూడ, అంటే నేర్చుకోనికనే చూడాలి, ఇది ఏం చేయాలనో కాదు, ఇది చూసి నేర్చుకోకూడదు, ఏం చేయకూడదు ఇది చూసి నేర్చుకోవచ్చు. గది ముచ్చట మీరైతే ఎంబటే వెళ్ళి జీ5 సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకొని ఓటీటీలు ఉన్నది చూడండి.